ఈరోజు యాస్టార్ గారు ఎప్పుడు కానీ ఇంత గ్యాప్ తీసుకోలే. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమంటే మనకి ఈరోజు ఓకనెట్లో చాలా గ్లిచెస్ వస్తున్నాయి. చిన్న చిన్నవి చిన్న చిన్నవి చాలా పెద్దవేం కాదు, ఈ చిన్న చిన్నగానే తొలగిపోతాయి. తర్వాత నెక్స్ట్ మన పేమెంట్ కానీ విషయంలో కానీ కార్డ్ పేమెంట్ థర్డ్ పేమెంట్ గేట్వే దాన్ని సరి చేసుకోవడంలో కానీ, తర్వాత వచ్చేసి మనకు విత్డ్రాల్ చేసుకుని డబ్బులు ఇవ్వడంలో కానీ, అన్ని విషయాలలో ఏ విషయంలో కానీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో అన్ని స్ట్రాంగ్గా ఉండేదానికి మాత్రమే ఈ కొంచెం లేట్ అవడం జరిగింది. మనం ఈసారి క్యాష్ సార్ వస్తే గుడ్ న్యూస్తోనే ఉంటుంది. చాలా గుడ్ న్యూస్ అంటే మనకు విత్డ్రాల్ విషయంలో కానీ, తర్వాత ఓ వెరిఫికేషన్ విషయంలో కానీ, తర్వాత నెక్స్ట్ అఫిలియేట్స్ను మనం ఎలా తీస్తే వాళ్ళకేమి బెనిఫిట్స్ అని కానీ, తర్వాత ఓ వెరిఫై చేస్తే బోనస్ కానీ, తర్వాత వచ్చి కమిషన్స్ కానీ ఏ విధంగా ఎటువంటి లాభదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కటి మనకు తెలియజేయబోతున్నాడు. తర్వాత మన వేస్తారు ఆల్రెడీ ఆర్కేట్ సార్ చెప్పినాడు. ముఖ్యంగా అయితే నేనైతే ఒక్క విషయం నా తరఫు నుంచి ఆల్రెడీ అన్ని విషయాలు ఆర్కేట్ సార్ చెప్పినాడు, కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను. నేను ముఖ్యంగా లీడర్ అనేవాడు గైడ్, నీకు గైడ్ చేస్తూ నీ కింద వాళ్ళని గైడ్ చేసుకుంటూ, తర్వాత కంపల్సరీ వాళ్ళు డైవర్ట్ కాకుండా కంపల్సరీ చూసుకోండి, వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయండి, అది మన బాధ్యత. అది రెండో విషయం ఏమంటే మనకు ఆర్కేడ్ సార్ అదే ముఖ్యంగా అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏమంటే మన మెయిల్స్ను హ్యాక్ చేస్తున్నారు. కానీ అంతవరకు మనకు ఓమెయిల్ వచ్చేంతవరకు ఓమెయిల్ కానీ మన ఆల్టర్నేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆల్రెడీ యాసార్ చెప్పినాడు, ఇవన్నీ మర్చిపోయినారా ఏమో కానీ ఒకసారి మనకు గుర్తు చేస్తున్నా, మనకు ఆల్టర్నేట్ ఓమెయిల్ మందే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ షిఫ్ట్ అయిపోతున్నాం, మనము బాడిగింట్లో ఉన్నాం, సొంత ఇంటి లేకపోతాం, మనకు మన ఓమెయిల్ మెయిల్ పెట్టుకొని జీమెయిల్ వాడే అవసరం ఎందుకు ఉంటుందండి? అంతగా ఒక్కసారి సింపుల్ లాజిక్ ఆలోచించండి. కంపల్సరీ అంతవరకు మనము జీమెయిల్ను ప్రొటెక్ట్ చేసుకుంటే బాధ్యత మందే, 100% ప్రొటెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మీకు ఎవరికైనా తెలియకుంటే 2 స్టెప్స్ వెరిఫికేషన్, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత వచ్చి మెయిల్, ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకోండి. కంపల్సరీ మీ అప్లైనర్ని అడగండి. తర్వాత ఎవరికంటే వారికి ఓఎస్లో ఉన్నటువంటి మీ పాస్వర్డ్ కానీ ఐడి కానీ ఓకనెక్ట్ ఓఎస్ తర్వాత మెయిల్ కానీ మన ఓమెయిల్ కానీ తర్వాత పాస్వర్డ్ కానీ ఎవరికి దయచేసి చెప్పొద్దండి. మీకు ఏదన్నా అయితే టెక్నికల్ ఇష్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి, వచ్చినప్పుడు మీ అప్లైన్ మాత్రమే ఇవ్వండి. ఎందుకోసమంటే మనము నీకొక్కనికే కదా నేను ఇచ్చిండేది అనే విషయాన్ని ఆయన అడగచ్చు. నేను ఎవరికి ఇవ్వలేదు సార్ నాది పాస్వర్డ్ కానీ ఎవరికి ఇవ్వలేదు, నేను మీకు ఒక్కరికి ఇచ్చినాను అని అడగచ్చు ఒకవేళ ఏదన్నా మన పొరపాటు జరిగితే. కాబట్టి అటువంటి పొరపాటుకు మీరు తర్వాత తావి ఇవ్వద్దండి, తర్వాత వేరే వాళ్ళని నిందించద్దండి. జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి, తర్వాత ఐడి కానీ పాస్వర్డ్ కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఎటువంటి స్క్రీన్ షాట్ తీయద్దండి. ఈవెన్ మనకు ఓకనెట్ ఉన్నదనుకో, ఇంతమంది వచ్చినారు, మనమే ఏంది చెప్పుకోవాల్సిన అవసరం లే, మనం ప్రొక్లైమ్ చేసాం ఆన్పాసివ్ గురించి ఇంకా ఏంది చెప్పాల్సిన అవసరం లే. మొత్తం మార్కెట్ క్యాంపెయిన్ ఎట్లుంటుందంటే ఆల్రెడీ యాస్టార్ చెప్తున్నాడు, మానవుల కన్ను ఎక్కడైతే ఉంటుందో ఎక్కడ పడుతుందో అక్కడ ఆన్పాసివ్ అనేది కనిపిస్తుందని వాస్తవాలు ఇవన్నీ. తర్వాత మార్కెట్ క్యాంపెయిన్ ఒక అద్భుతంగా మెగా మార్కెట్ క్యాంపెయిన్ జరగబోతుంది ఇండియాలో, ఇంత వెయిట్ చేయండి, ఇదంతా స్లో ప్రాసెస్గా జరుపుకుంటూ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా యాసార్ చెప్పినట్లు మనకు ఏదైతే చెప్పినాడో ఏదైతే అవన్నీ ఖచ్చితంగా తూచ తప్పక ఆయన 3.5 ఇయర్ 4 ఇయర్స్ నుంచి ఏమైతే మనమైతే వింటున్నామో, చాలా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ నాకు తెలిసి 3 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడైతే ఏమైతే చెప్పినాడు, ప్రతి వెబినార్లో ఏమైతే చెప్పినాడో అవన్నీ ఖచ్చితంగా మనం బ్రహ్మంగారి జీవ చరిత్ర ఎలా రాసి పెట్టినాడో, తన లిఖించి పెట్టినాడో, మన రాజ్యాంగాన్ని ఎలా లిఖించినామో, మనం ఎలా పరిపాలించుకుంటున్నామో, అలాగనే ఆన్పాస్ అనేది ఇది లిఖిత పూర్వకంగా ఉన్నటువంటిది. ఖచ్చితంగా అది అయితే ఏమైతే చెప్పినాడో అవన్నీ భవిష్యత్తులో మనం జరుగుతాయి, మనం చూస్తాం కానీ అనుభవిస్తాం కానీ. ఖచ్చితంగా అయితే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అని చెప్పినాడు కదా, ఖచ్చితంగా అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మనతోనే చేపిస్తాడు. మనకని అటువంటి గొప్ప భావము తర్వాత గొప్ప ఆలోచన కలిగజేసేటువంటి ఏకైక కంపెనీ ఏదంటే ఆన్పాసివ్. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం అనేక కంపెనీలు, ఆ కంపెనీలు మనకు ఎటువంటి యొక్క భరోసా ఇవ్వలేదు, కానీ ఆన్పాసివ్ ఒక్కటి మాత్రమే భరోసా ఇచ్చినటువంటి ఏకైక కంపెనీ. మేము దాని మార్కెటింగ్ చాలా విషయాలు చేసినాం, నష్టపోయినాం. తర్వాత మనకు ఆన్పాసివ్లో ఎందుకు ఇంకా మాకు ఆదాయం రాలేదు అని నిరుత్సాహపడద్దండి. తర్వాత వచ్చినప్పుడు చూడండి, చాలా అద్భుతమైనటువంటి మనకు
తర్వాత యాపిల్స్ వచ్చేటువంటి ఆస్కారం చాలా గొప్పగా ఉంది, కానీ నిదానం. ఆ ఓర్చుకోలేక నా సరికి ఇంకా ఎందుకు రాలేదు, ఏమైతుంది, డబ్బులు కట్టినాను కదా అనే విషయం లేదండి. తర్వాత మనమైతే ఫౌండేషన్ ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత గొప్పగా ఉంటుంది. మనమంతా వెయిట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ యాసార్ యొక్క మాటల దగ్గరలో మనం వినబోతున్నాం. తర్వాత ఆ రోజు నిజంగానే మనకు ఓ వెరిఫికేషన్ రావడం, కమిషన్ పడడం, బోనస్లు పడడం, మొత్తం అన్ని ఒకటే ఒకేసారి జరిగిపోతాయి. అంతవరకు వెయిట్ చేస్తారని చెప్పేసి తర్వాత తర్వాత మనస్థైర్యంగా ధైర్యంగా ఉండి తర్వాత మీ యొక్క లీడర్ను ప్రతి ఒక్క లీడర్ను మీరు ఫాలో కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎక్కడే కానీ మా ఎందుకోసం అంటే ఒక్కొక్కరు ఒక మాటలు మాట్లాడుతుంటారు అంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్పది అన్నమాట. ఆ ఎక్స్పీరియన్సే చెప్పేటువంటి మాటలు మీ లీడర్స్ను మీరు అనుసరిస్తూ అందరినీ తర్వాత మోటివేట్ చేసుకుంటూ ధైర్యం నింపుకుంటూ తర్వాత ఉండి తర్వాత ఆన్పాస్ యొక్క ఫలాలను దగ్గరలో అనుభవిస్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్కేడ్ సార్ గారికి తర్వాత బిఎస్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమించుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సొల్యూషన్ అనే పేరుతో వచ్చింది మనకు కూడా. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సొల్యూషన్ ఎప్పుడైతే ఇచ్చిందో మనకు ఫైనాన్షియల్ సొల్యూషన్ కూడా చూపించింది. కాకపోతే కొంచెం ఓపికతో ఉండండి, అది రాబోయే రోజులన్నీ కూడా మనకు ఎంత స్వీట్నెస్ ఇస్తాయో అర్థమవుతుంది. ఒక 3 మంత్స్ ఆల్రెడీ 1 మంత్ గడిచిపోయింది. అక్టోబర్ నవంబర్ 30 వరకు మనకు ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కూడా మనం అనుకున్నట్టే 3 మంత్స్ ఉంటుంది, 100% అది. ఆఫ్టర్ 6 మంత్స్ మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఓపిక ఓర్పుతో సహనంతో ఉండండి. అందరూ కూడా సక్సెస్ అవుతాం, ఆ సక్సెస్ బాటలోనే పయనిస్తున్నాం ఇప్పుడు కూడా. కాకపోతే మీకున్నటువంటి సమయాన్ని కొంచెము కేటాయించుకొని ఒక అఫిలియేట్ ని, కనీసం ఒక అఫిలియేట్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఈ 6 మంత్స్ కాలంలో మీ నుంచి కనీసం ఒక 6 మెంబర్స్ ని పరిచయం చేయండి మన కంపెనీ. ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతాము. ఒక వ్యక్తిని పరిచయం చేయండి, నెలకొకటి ప్లాన్ చేసుకోండి, నెలకు ఒక్కటి ప్లాన్ చేసుకోండి. ఎంత బాగా మనకు టీం బిల్డప్ అవుతుందో అర్థం చేసుకోండి. ఒక్క ఓ కనెక్ట్ పైనే మీకు ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము డైరెక్ట్ గా ఒక పౌండర్ని తీసుకొచ్చుకుంటే, ఒక అఫిలియేట్ తీసుకొచ్చుకుంటే మీకు 240 వస్తుంది ఫస్ట్ సేల్ పైన, సెకండ్ పైన 62 వస్తుంది. ఒక ఓ కనెక్ట్ పైనే 62 అంటే రాబోయే మనకు 22 రకాల ప్రొడక్ట్స్ జనవరి వరకు వస్తే ఎంత ఇన్కమ్ గెయిన్ చేస్తామో ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. మీకు తెలుసు వాట్స్ గోయింగ్ అని, ఆన్పేసం అందరికి తెలుసు అది. కానీ ఎందుకు ఇంతవరకు మనము ఏం చేయలేకపోతున్నాం, ఎందుకు నమ్మలేకపోతున్నాము? మీ అప్లైన్ గానీ మీ చుట్టుపక్కల ఉన్న గానీ ఆల్రెడీ టెస్టిమోనియల్స్ ఉన్నారు, ఆర్కేడ్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, నాలాంటోళ్ళు ఉన్నారు టెస్టిమోనియల్ గా, ఎంతమంది తీసుకొచ్చుకున్నామో మీకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకొచ్చుకుంటారో ఆల్రెడీ మీకు ఒక పిక్చర్ ఉంది మైండ్ లో. సో డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఒక వ్యక్తి యొక్క ఆలోచన పేమెంట్ చేస్తున్నాము, చేసినప్పుడు కొంతమంది కమిషన్ ఆడుకోవడం లేదు. సో దాన్ని డియర్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మీరు ఒకసారి సపోర్ట్ పెట్టండి. వాళ్ళ ఓఈఎస్ ఐడి నెంబర్తో కానీ లేదా వాళ్ళ ఓమెయిల్ ఐడితో కానీ మీరు ఏ టైంలో యాక్టివేట్ చేశారో దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి ఒకసారి మెసేజ్ పెట్టండి. 100% అది నెక్స్ట్ డే 2 డేస్ తర్వాతనో వాళ్ళ కమిషన్ వాళ్ళకి పడుతుంది.